వెల్కమ్ టు వి9 న్యూస్. ఈ రోజు మనతో ఆదిపట్ల మున్సిపాలిటీ ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ సుభాష్ గుప్తా గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. మీరు రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా స్టార్ట్ చేశారు, దాని గురించి చెప్పండి. లక్ష్మీ హరిక రియల్ ఎస్టేట్, అంతకన్నా ముందు వేరే ఉండే, అప్పుడు లక్ష్మీ హరిక పెట్టి కూడా 5 ఏళ్ళు అవుతుంది. 5 ఏళ్ళు నడుస్తుంది. ప్లాట్లు కొనడము అమ్మడము, ల్యాండ్స్ కొనడము అమ్మడము, దాని తర్వాత మళ్ళా సంఘంలో జాయిన్ కావడం 2019లో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం జరిగింది. ఇక్కడ బొంగళూరు ప్రవీణ గార్డెన్లో ఇక సంఘం సేవకు చూసుకుంటా, దాంతోపాటు రియల్ ఎస్టేట్ చూసుకుంటా, బిజినెస్ ఇది కలిసి చేస్తుంటాం, చూస్తుంటాం. ఓకే, ఇప్పుడు ఆర్యవైశ్య సంఘం నుంచి మీరు ఎలాంటి సేవలు అందిస్తున్నారు? ఇప్పుడు ఆర్యవైశ్య సంఘంకి వెళ్ళి ఇప్పుడు మా మున్సిపాలిటీలో ఉన్న మా సభ్యులందరికీ ఏది కావాలన్నా మనం ముందుండి చేస్తాము. మొన్న ఒకరు చనిపోయారు, వాళ్ళకి ముందుండి డబ్బులు ఇప్పించాము, చేశాము. మా దాంట్లో సంఘంలో ఇది లేదు అంటే అది ఏదైనా ముంగటుండి చేపేయగలుగుతాం, చేస్తాము. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేయడానికి మేము సిద్ధం ఉన్నాము. కీసర్లో కూడా మనది ఉన్నది సభ్యత్వం, మన కూడా సత్రంలో దాంట్లో కూడా 300 మంది పిల్ల పిల్లగాడికి పెళ్ళిళ్ళు అన్నీ మనమే చేస్తాం. ఎవరు ఏమి ఇవ్వద్దు, మేమే చేస్తాం. మేమే దగ్గర నుండి చేపిస్తాం, పిల్ల పిల్లగాడు వస్తాం, మేమే పెళ్ళి చేస్తాం దానికి. మీరు రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది కదా, మీ దగ్గర ఫ్లాట్స్ ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు ఉంటాయి? సామాన్యులు కూడా మీ దగ్గర ఫ్లాట్స్ కొనే అవకాశం ఏమైనా ఉందా? ఉంది మేడం, 10,000 నుంచి 30-40,000 వరకు ఉన్నది. దాన్ని బట్టి ఒక్కొక్క లొకేషన్ బట్టి ఒక్కొక్క రేట్లు ఉంటాయి కదా మేడం, దాన్ని బట్టి దానికి బీద వాళ్ళకు బీద తీరిక కూడా దాంట్లో ఓ తన మేము 1000 రూపాయలు తినగలుగుతాం, ఓ తన 100 రూపాయలు కూడా తింటాం లేని వాళ్ళకి చూసి. దాన్ని బట్టి వాళ్ళకు కూడా చేయగలుగుతాం, చూపెట్టగలుగుతాం. మీ కంపెనీ బ్రాంచెస్ ఎక్కడైనా ఉన్నాయా లేకపోతే? ఏం లేదు మేడం, ఇదొక్కటే లక్ష్మీ హరిక నేను స్థాపించింది, ఇదొక్కటే మాది అంతే. మీరు ఫ్యూచర్లో కన్స్ట్రక్షన్ సైడ్ ఏమన్నా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా? ఉన్నది మేడం. ఇప్పుడు ఈ కరోనా రాకపోతే పోయిన నెక్స్ట్ ఇయర్ నుంచి వేద్దాం అనుకున్నా. ఇప్పుడు సైట్లు కూడా తీసుకుంటాం, వెంచర్ వేద్దాం అనుకుంటున్నా. నాగర్కర్ణంలో మన సైట్ తీసుకున్నా, వెంచర్ వేస్తున్నా అక్కడ కూడా. మళ్ళీ కూడా ఇప్పుడు సైట్లు కట్టడానికి కన్స్ట్రక్షన్ నేనే చేసి అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నా, వచ్చే ఇయర్ నుంచి వేస్తా. ఇప్పుడు మే నుంచి అమ్మవారికి గుడి కట్టడానికి కూడా ఒకటి సంకల్పం ఉన్నది, గుడి కూడా స్టార్ట్ చేస్తాను. ఇక్కడ ఊర్లోనే ఉంది, ఊర్లోనే గుడి కూడా కడతాం అమ్మవారిది, మన వాసవి మాతది. ఇప్పుడు చూసుకుంటే ఆర్యవైశ్యులో కూడా చాలా మంది వెనుకబడిన వారు ఉన్నారు, అలాంటి వారికి మీరు ఏ విధంగా సహాయం చేస్తున్నారు? వాళ్ళు ఏమన్నా మనకు తెలిస్తే దానికి మనం ముందుండి చేసాం మేడం. ఇప్పుడు మాకు లేదని చెప్పి తెలిసినగా మనం మేడం వాళ్ళ తానికి ఏది చేసేది, అట్లా ఏమన్నా తెలిస్తే మేము ముందుంటాం, చేస్తాము. మాతో ఆయన మేము చేస్తాం, మాతో కాకపోతే ఇంకా రంగారెడ్డి ప్రెసిడెంట్ ఉన్న వాళ్ళతో చేపిస్తాం. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, ఆయనతో చేపిస్తాం, పోతాం, మాట్లాడతాం, ముందుండి చేపిస్తాం. ఏది ఉన్నా మేము ముందుండి బాధ్యత తీసుకొని చేపిస్తాం. కీసరలో ట్రస్ట్ ఉంది అన్నారు కదా, అది ఎప్పుడు స్టార్ట్ చేశారు? అది 2000లో అయింది. మేము మొన్న 2019 నుంచి అట్లా జాయిన్ అయినాం. అది 2000లోనే స్థాపించారు వాళ్ళు, అప్పటి నుంచి చేస్తారు. మనం 19లో అందులో జాయిన్ అయినాం, 2019లో. అప్పటి నుంచి సత్రానికి మనకేం కావాలన్నా అని మనం చేస్తాం, వాళ్ళు కూడా మనకి ఏదన్నా చేస్తారు. ఇప్పుడు అందులో పెళ్ళిళ్ళకి కూడా మనం నెంబర్ తీసుకురు, ఏదన్నా మనం పెళ్ళిళ్ళు కూడా చేస్తాం అట్లా. మీకు ఇలాంటి సేవలు అందించాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఇంకా సంఘంలో తిరుగుతుంటే ఒకరిని చూసేవారు, వాళ్ళని చూసి మనము ఇంకా మనకు కూడా ప్రోత్సాహం చేశారు కాబట్టి 2019లోనే మొన్న నేను ప్రెసిడెంట్గా అయ్యి ఇక అప్పటి నుంచి సేవా కార్యక్రమం చేయాలి. మొన్న కరోనా టైంలో కూడా పోలీసులకు ఇట్లా భోజనాలు పెట్టాం నేను. మళ్ళా లేని వాళ్ళకు 20-25 మందికి రైసు, కిరాణా సామాన్లు అన్నీ సప్లై చేసిన పోయిన సంవత్సరంలో. ఈసారి కూడా ఏమైనా కావాలంటే కూడా చేస్తాను, అట్లా లేని వాళ్ళకి ఏమన్నా ఉంటే కూడా చేస్తాను నేను. దీనికి మీ ఫ్యామిలీ పరంగా కానీ వైశ్యస్ నుంచి కానీ ఎలాంటి సపోర్ట్ అందుతుంది మీరు అందించే సేవలకి? మా ఇంట్లో కూడా ఏమి ఇబ్బంది ఉండదు, మనం పెడతామంటే వద్దనేది ఏముండదు, పెట్టాలంటారు, లేకుండా కానీ చేయాలి అంటారు. మా ఫ్యామిలీ, మా బ్రదర్స్ ఇట్లా ఎవరైనా కానీ ముందుండి సహకరిస్తాం, చేస్తాం. మీరు టెంపుల్ కట్టబోతున్నారు కదా, దాని గురించి ఇంకేమైనా ఉంటే చెప్పండి. టెంపుల్ ఇప్పుడు ఊర్లోకి వెళ్ళి ల్యాండ్ ఇస్తామన్నారు. ఊర్లో టెంపుల్ అమ్మవారిది టెంపుల్కు జాగా ఉన్నది. ఇప్పుడు మమ్మాయి టెంపుల్ అన్నది 5 ఎకరాల ల్యాండ్ ఉంది ఇక్కడ. అందులో నేను 2000 యాక్స్ కావాలని అడిగిన ఉంటే 1000 గజాలు ఇస్తాం, 1000-2000 అవుతుంది. అందులో తీసుకొని వాళ్ళు జాగా ఇస్తే మేము టెంపుల్ కట్టడానికి మొత్తం నేను ముందటి నుంచి బాధ్యత తీసుకుంటా, మళ్ళీ డోనర్స్ తీసుకొస్తా, చేపిస్తా టెంపుల్. నా శాయశక్తిలో టెంపుల్ కడతా. మేళ అమ్మవారిది జయంతి నాడు స్టార్ట్ చేద్దాం అన్నమాట, పుట్టినరోజు నాడు ముగ్గు పోసి
ఆ రోజు నుంచి స్టార్ట్ చేద్దామని కొట్ట వర్క్. కరోనా రాకపోతే ఇప్పటికల్లా అయిపోయింది సగం వర్క్. కరోనా వచ్చిననుకో ఆగిపోయింది. కోవిడ్కి ముందు కోవిడ్ తర్వాత బిజినెస్ ఎలా ఉంది? కోవిడ్ కన్నా ముందు బాగుంది కానీ కోవిడ్ తర్వాత చాలా బిజినెస్ అంతా వెనకపడి ఉన్నది. ఇప్పుడు కోవిడ్లో ఇప్పుడు వాళ్ళ బతికేదే కష్టం ఉన్నది. ఇక బిజినెస్కు మళ్ళీ డబ్బులు తీసుకొచ్చి పెట్టడానికి చేయడానికి కూడా కొద్ది ఇబ్బంది పడుతుంది. మళ్ళీ నిన్న మొన్న ఈ కోవిడ్ వచ్చినప్పటి నుంచి ఇంకా ఇబ్బంది ఎక్కువ పడుతుంది. అది ప్రాబ్లం ఉన్నది. అట్లనే నడుస్తుంది బిజినెస్. ఆ మాత్రం అయితే నాకు పర్లేకుండా. మీరు కీసరా ట్రస్ట్ ద్వారా చాలా మందికి పెళ్లిలు చేశారన్నారు. మేము స్టార్ట్ చేయగానే కరోనా వచ్చింది. 2019 లో అనుకున్నాము. ఇక 20 నుంచి స్టార్ట్ చేసాము అంటే అప్పుడు కరోనా వచ్చింది. దానివల్ల ఆగిపోయింది. ఇప్పుడు ఎవరు వచ్చినా కానీ ఫస్ట్ చేస్తాము. మేము ఉన్నామా ఆల్రెడీ మా నెంబర్స్ కూడా ఉన్నారు. 60 నెంబర్స్ ఉన్నాము. అందరం చేద్దాం అనుకున్నాం. ఎవరు వస్తలేరు. ఎవరైనా వస్తే ముందుకు వస్తే మేము చేస్తాం సిద్ధం ఉన్నాం. మీ కంపెనీ పరంగా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? నాకు అయినంత వరకు వీలైనంత వరకు నాకు తెలిసిన సాయం చేయడానికి నేను సిద్ధం ఉన్నా మేడం. అంతే నా కంపెనీ పరంగా అంటే ఇక బిజినెస్ పరంగా అంటే బిజినెస్ అంతే. బిజినెస్ లో కూడా ఎవరు నేను ఒక్కడి ఉన్నా చూసుకుంటా చేసుకుంటా. ఈ నుంచి ఇప్పుడు కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అట్లా మీరు ఇంకా ఫ్యూచర్ లో ఎలాంటి సేవలు అందించాలనుకుంటున్నారు? మనకు చేతనైనంత వరకు మనం అందించేటటువంటి ఏది అడిగినా అందిస్తాం మేడం. నాతో అయినంత హెల్పింగ్ చేయగలుగుతా చేస్తా. ఇప్పుడు ఆర్యవైశ్యంలోనే కాకుండా వేరే క్యాష్లో కూడా చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు మీ దగ్గరికి వచ్చి సహాయం అడిగితే మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? చేస్తాం మేడం. వాళ్ళకి కూడా చేస్తాం. ఆర్యవైశ్యులకు ఫస్ట్ ప్రాముఖ్యత ఇచ్చేది ఆర్యవైశ్యం. దాని తర్వాత వాళ్ళకు కూడా నేను చేస్తాను. వాళ్ళు కూడా అడిగితే వాళ్ళకు కూడా సహకరిస్తా. వాళ్ళకు కూడా చేస్తా. ఇప్పుడు ఏదైనా పెళ్ళిళ్ళు అయితే కూడా బయట వాళ్ళకి దాంట్లో పుస్తక మెటల్ నేను ఇద్దాం అనుకున్నా. ఎవరైనా వస్తే అట్లా పుస్తక మెటల్ కూడా నేను నా సొంతంగా ఇవ్వాలనుకుంటున్నాను. అలా పెళ్ళిళ్ళకి కాకుండా వస్తే మెటల్ నా సొంత ఖర్చులతో ఇస్తా. బయట వాళ్ళకి మన ఆర్యవశ్యులకైతే మొత్తం పెళ్ళి మేము చేస్తాం. ఇక టోటల్ గా వాళ్ళు పిల్ల పిల్లగాడు పిల్ల తరపున పిల్లగాని తరపున 150 153 నెంబర్స్ కు భోజనాలు పెళ్లి ఖర్చులు టోటల్ మాదే. అన్ని మేము పెట్టుకుంటాం. అంతా అమ్మవారు కల్పిస్తుంది. మనం చేస్తున్నాం అంతే. మనం చేయడం ఏం లేదు. ఆమె దయ ఎట్లుంటే అట్లా ఆమె పంపిస్తుంటుంది. మనం పెడుతుంటాం. మీ ఫాదర్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? మా ఫాదర్ అంటే ఊళ్ళో షాపే అమ్మేది మేడం. ఆయన సాధ్యమైనంత వరకు ఒకరితన సింగిల్ ఎంపి ఒక ఎంపి తీసుకోలేము. మా డాడీ ఇచ్చింది కానీ తీసుకోలే. ఇక మనం ఎదిగినాక ఇక మనం కూడా ఆలలేకనే ఉంటే కాదు. మనం కూడా ముందడుగు ఉండాలి, చెయ్యాలి, ముంగట పోవాలి, సైన్స్ అయ్యాలి, తిరగాలి, నలుగుట్లం గుర్తింపు ఉండాలి, మనం కూడా పోవాలి అనేది ఇక మన సంకల్పం. అట్లా అని చెప్పి ఇక నేను మీకు రాజకీయాల్లోకి రావాలనే మన ఆలోచన ఉందా? ఉంది మేడం. మన కౌన్సిలర్ గా పోటీ చేద్దాం అనుకున్నా. ఇద్దరు వాళ్ళు వీళ్ళు వద్దు ఒక్కసారికి మాకు ఛాన్స్ ఇవ్వండి అని కాగినా లేకపోతే మన కౌన్సిలర్ పోటీ చేద్దాం అనుకున్నా. మీకు ఏ పార్టీలో ఉంటే నేను బాగుంటది అని అనిపిస్తుంది? ఇక అప్పుడు పార్టీలో మనం జాయిన్ అయినాక చెప్దాం అనుకుంటాం. ఇప్పుడు వీళ్ళు సహకరిస్తారు, నాకు వాళ్ళు సహకరిస్తారు, నేను అందరితో కలిసిమెలిసి ఉంటా. మనం చేసేది బిజినెస్, అందరితో కలిసిమెలిసి ఉంటా. అందరూ ఉంటా. ఇప్పుడు నాకు టీఆర్ఎస్ వాళ్ళు సహకరిస్తారు, బీజేపీలు సహకరిస్తారు, కాంగ్రెస్ వాళ్ళు సహకరిస్తారు. అందరు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. అందరు ఉంటారు నా ఇంబడి. వీళ్ళు ఉన్నారు నా ఫ్రెండ్లీ, వాళ్ళు ఉన్నారు. నేను అందరికీ సహకరిస్తాను. మీరు మన కౌన్సిలర్ గా చేశాను అవ్వలేదు అన్నారు కదా, పదవి ఉంటేనే సహాయం చేస్తారా ప్రజలకు సేవ, లేకపోయినా చేస్తారా? అదేం లేదు మేడం. పదవి మనకు ముఖ్యం కాదు. మనం సాయం చేయాలని అంతే కానీ ఆ పదవి ఉంటేనే చేయాలనేది ఏం లేదు. పదవి ఉన్నా చేస్తా, పదవి లేకున్నా చేస్తా, ఎప్పుడు ఎనీ టైం చేస్తాను. నాకు చేతనైన కాడికి సాయం ఎవరు అడిగినా నేను చేస్తాను. ఆ పదవి గురించి అది ఏం లేదు మేడం. మన సాధ్యమైనంత వరకు మనం చేస్తూ ఉంటాం. పదవి కావాలనేది ఏం లేదు. పదవి దానంతలు అది వస్తూనే ఉంటాయి. మనం చేస్తుంటే అదే పదవి వస్తుంది కదా మేడం. మనకు కావాలని కాదు కదా. ప్రస్తుతం ఉన్న పార్టీలు వాటి పాలనపై మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు మనకు కావాల్సింది ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు వస్తారు మేడం. వాళ్ళు ఏ పనున్నా చేస్తామంటారు, మా ఎంబడి ఉండు మా చేయాలంటారు, వాళ్ళు వస్తారు. కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, బీజేపీ వస్తారు. నాకు ఏ పార్టీ ఉన్నా కానీ నాకు ఈ పని కావాలంటే అందరు చేసి పెడతారు. ఏ పార్టీ వాళ్ళ పైన చేస్తారు, ఆ పార్టీ వాళ్ళపైన చేస్తారు. పార్టీల కన్నా ముందు మనం గుర్తింపు ఉన్నామంటే వాళ్ళకు వస్తూనే ఉంటారు. ఇక వాళ్ళు వస్తారు, వాళ్ళు చేస్తారు, మనం కూడా చేపిస్తారు, చేస్తాం అట్లా. అది మీరు చాలా మందికి సేవలు చేస్తుంటారు. మీరు సేవ చేసినప్పుడు వాళ్ళు చాలా బాగా రియాక్ట్ అయి ఉంటారు, మేము చాలా హ్యాపీగా ఉన్నాము అని అన్నప్పుడు మీరు ఒకరిది బాగా గుర్తుంటారు కదా, అలాంటి సంఘటన ఏమైనా ఉందా? ఉంది మేడం. ఇప్పుడు నేను 25 మందికి మన
పంపించాను. అందరూ థ్యాంక్ఫుల్ చెప్తారు, అందరూ గుర్తుపడతారు, అందరూ కూడా మాకు హెల్పింగ్ చేసావు సార్ అని అంటారు. అంతే, అదొక్కటే సాల్ మనకు. అంతే, ఇప్పుడు పోలీసు వాళ్ళకి కూడా భోజనాలకు ఇట్లా నేను 2 రోజులు తీసుకుపోయి ఇచ్చిన, అది పోయినసారి శ్రీరామనవమి ఉండే ఆ రోజు తీసుకొస్తా అంటే వద్దు బ్రదర్ అందరు ఇస్తామంటారు, రోజు నువ్వే ఇస్తే బాగుండదు, వాళ్ళు కూడా ఇవ్వని అని వాళ్ళే చెప్పారు. అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఇక గుర్తింపు వచ్చినప్పుడు తృప్తి ఎట్లుంటుంది మేడం? ఇలా 100,000 రూపాయలు సంపాదిస్తే కూడా అంత తృప్తి ఉండదు, కానీ ఆ గుర్తింపులో అంతకన్నా ఎక్కువ తృప్తి ఉంటుంది. చూసారు కదా, ప్రజలకు ఎంతటి కష్టం వచ్చినా నేనున్నాను అంటూ నా వంతు సహాయం చేస్తున్న సుభాష్ గుప్తా గారి గురించి మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V9 న్యూస్.